గురుగారు జనరల్గా భగవద్గీత అన్నది ఇప్పుడు చాలామంది పిల్లలు జీవితంలో దేనిలో అయినా సరే ఓటమి పాలవ్వగానే ఆత్మహత్య చేసుకోవడాలు లేకపోతే ఒక రకమైన డిప్రెషన్కి యాంగ్జైటీకి వెనటికి గురవుతున్నారు. నిజంగా చెప్పాలంటే అర్జునుడి కన్నా కష్టం కాదు ఇదంతా, తన చేతితో తాను తన వాళ్ళని చంపుకున్న. సో మనకి పాఠ్యపుస్తకాల్లో చిన్నప్పటి నుంచి కూడా భగవద్గీతని ఒక పాఠ్యాంశం కింద చేసి అంటే ఒక క్లాసులోనే దాన్ని అంతా బోధించలేరండి, ఎందుకంటే అది చాలా పెద్దది కాబట్టి. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా ఆ భగవద్గీతని ఒక పాఠ్యాంశం కింద చేయడం అన్నది మీలాంటి పెద్దోళ్ళు కనుక అలాంటి చాలా చాలా అద్భుతమైన విషయం చెప్పారమ్మా. ఇది చాలా అవసరం, ఎందుకంటే ఇప్పుడు మా పాఠశాలలో కూడా, నేను కూడా మద్రాసు మహానగరంలో హిందూ థియలాజికల్ హైయర్ సెకండరీ స్కూల్ గొప్ప స్కూల్లో పనిచేశాను హైయర్ సెకండరీలో 1974 నుంచి 2003 వరకు. అప్పుడు మా ప్రేయర్ హాల్లోనే శంకరాచార్య స్వామి ఆ పరమాచార్య స్వామి అక్కడ మెడిటేషన్ హాల్ ఉన్నది. నేను 6th to 12th వరకు పిల్లలకి ధ్యానం నేర్పించాను. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి సన్మార్గానికి రావాలి అంటే మనం ఏ విధంగా ధ్యానం అనేది నేర్పించినట్లే మన నైతిక విలువలకు కట్టుబడి ఉండడానికి మనం నీతి కథలు ఎలా చెప్తామో, మారల్ ఇన్స్ట్రక్షన్ ఒక పీరియడ్ ఉంటుంది మాకు. ఆ సమయాల్లో మీరు అన్నది అద్భుతమైన ప్రశ్న, ప్రభుత్వం వారు చొరవ తీసుకొని 6th to 12th వరకు ఒక్కొక్క అధ్యాయం ఒక మారల్ ఇన్స్ట్రక్షన్గా, ఈ యొక్క అధ్యాయంలో ఉండేటువంటి సూక్ష్మమైనవి ఒక్కొక్క అధ్యాయంలో ఒక 10 శ్లోకాలు అందులో ఉన్న మౌలికమైన భగవద్ ఘంటసాల గారు కూడా మొత్తం 100 శ్లోకాలు పాడారు ఆ భావాలు. ఆ విధంగా దీన్ని కనుక భగవద్గీత ప్రబోధము అనే విధంగా మనం దీన్ని చేయగలిగితే చాలా మంచిది. గొప్పనైనటువంటి ఒక విషయాన్ని ఇప్పుడు మీరు చెప్పారమ్మా. ఈనాటి పిల్లలకి 6వ తరగతి నుంచి 12వ తరగతి లోపల హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్ లోపల కానీ ఇది నేర్పిస్తే ఒక నైతిక విలువలకి మనం చిన్న వయసులో ఏది మన మనసులో పడితే అది అబీజంగా నాటుతాం. కాబట్టి మీరు చెప్పిన విషయం చాలా గొప్పదమ్మా. ఇది నిజంగా చెప్పాలంటే ఇది ప్రతి పాఠశాలలో తప్పకుండా ఉండి 10 మందికి కూడా ఈ భగవద్గీత పారాయణ శ్లోకాలు కాకున రోజు ఒక 10 శ్లోకాలు పిల్లలకి నేర్పించగలిగితే వాడు 6th to 12th వచ్చేంత లోపల మొత్తం 18 అధ్యాయాలు చదువుకుంటాడు. చాలా గొప్పనైన విషయం చెప్పారమ్మా. ఇది చాలా గొప్పది. మీరు చెప్పిన విషయంలో 100కి 100 రూపాయలు నా యొక్క ఏకీభావమైన భావన.